Okay.
సర్వసమ్మతి కూడా డిస్కస్ చేసుకోవాలి. అనుభవ చెప్పాలనుకున్న వేదిక అనుభవంలో అనేక బాధలు జ్ఞానం నేర్చుకుని
ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మానవ మూర్తులుగా వాళ్ళు అవతరించారు కాబట్టి మానవ ధర్మాన్ని ఆశ్రయించి చెప్పాలి కాబట్టి వాళ్ళు ఆ విధమైన విధానంలో మేము సాధన చేసి అనేక బాధపడి వస్తువులు తీసి జ్ఞానాన్ని నేర్చుకుని ఆ జ్ఞానాన్ని పోయింది అందజేస్తున్నామయ్యా మీరు నేర్చుకోండి అయ్యా అని చెప్పేసి వారు ఏ విధంగా ధరించారో అలాగే ఆశ్రయించినటువంటి వారు ఏ విధంగా ధరింపు చేస్తూ ఉన్నారో ఈ విషయాలన్నీ కూడా స్వామి అనాథం చక్కగా చెప్పడం జరిగింది. మేము అనేక చదివి కామాలుగడించి నిర్వికల్ప సమాధిని తామస స్వామి గురు కృపా చేత ఈ మాయా నిధి దాటి ఆ మార్గమును బ్రహ్మాకృతులై నాము విన్నాము. మేము అనేకము చదివిలు అని మొట్టమాట క్రీడాత్మకులు అంతా కూడా వారు ఏం చేశారంటే ఏం చేస్తూ ఉన్నారు ఏం చేశారు అనేక విధమైన గ్రంథాలను చదివారు అనేకము చదివి అనేకమైన వేద ప్రవక్తలైనటువంటి వేద విహితమైనటువంటి సంక్షిప్తాలు గ్రంథాలన్నీ కూడా ఆత్మ ప్రబోధం చేసినటువంటి మహత్తరమైన గ్రంథాలన్నీ కూడా వారు చదివారు అనేకమైన గ్రంథాలను చదివారు చదివి కామాలు అడగించి అంటే అరిసెట్ పథకాలనేటువంటి మనలో ఆరు ఉన్నాయి. ఈ అరిసెట్ పథకాన్ని వారు స్థాయి చేసుకున్నారంట. స్వామి చెప్తుంటారు మనకి ఎక్కువ ప్రతి వారి యొక్క ఉపన్యాసంలో గ్రంథాలు గురించి చెప్తుంటారు స్వామి. రోజుకి ఒక గంట అయినా కేటాయించి గ్రంథాలు చదవండియా. ఆ గ్రంథాల్లో మహత్తర గ్రంథంలో విషయం విన్నదానికంటే చదివి చదివినట్టయితే ఎవరికి వారు బాగా అది మన మనసుకి హత్తుకుని మన మనస్సు ఏ గ్రంథాన్నైతే చదువుతూ ఉన్నామో ఏ మహత్తరమైన విషయాన్ని అయితే చదువుతూ ఉన్నామో అందులో మనస్సు లేవు చేసుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుచేత గ్రంథపఠనం అనేది చాలా ముఖ్యమైనది. దానివల్ల మనశ్శాంతి కూడా కలుగుతుంటుంది. ఏదైనా మనకి ఇబ్బంది కలిగిందనుకోండి ఏ శాతత్వమో ఏ విజ్ఞాన జ్యోతో సూర్య వేదాంత దర్శనమో ఏదో గ్రంథాన్ని చూసుకున్నట్లయితే అందులో మనకి ఉపశమనం అనేది స్వామి యొక్క దివ్య అమృత ధార మన హృదయంపై ప్రసరించి మనకి మనశ్శాంతిని అనేది కలుగు చేసుకున్నటువంటి విషయం నా అనుభవంలో నేను పొందినటువంటి అనుభవం అన్నాడు. అంచేత గ్రంథపఠనం చేయాలి ఖచ్చితంగా. దానివల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటాం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా మసుకోవాలి పెద్దలను ఏ విధంగా మనం గౌరవించుకోవాలి జ్ఞానం ఏ విధంగా నేర్చుకోవాలి సాధన ఏ విధంగా చేయాలి అనేకమైన విషయాలు గ్రంథాల్లో ఉన్నాయండి. అన్ని నిక్షిప్తం చేసి వాళ్ళు ఉన్నారు స్వామి. అన్ని రకాలైన విషయాలు ఎవరికి ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో అన్ని రకాలుగా అన్ని విధాలుగా స్వామి ఆ గ్రంథాల్లో మాత్రమైన విషయాలను నిక్షిప్తం చేస్తున్నారండి. రెండు వచ్చి ఉన్నారు అది మనం తీసుకుని చదువుకోవడమే మనకు ఉన్నటువంటి గొప్ప అవకాశం ఉంది. కోరినంత కుదరమే మనం కానీ మనం ఆ పని చేయడం లేదు. దానివల్ల అనేకమైన విషయాలు మనకి తెలుస్తుంటాయండి.
అది ఈ గ్రంథాల గురించి చెప్పారు స్వామి. తర్వాత కామాదుల నుంచి కామాదు ఉన్నప్పుడు కామక్రోధ మోహం మధుమాచారమైనటువంటి అసక్తి వర్గాల్ని మనలో నుంచి వాటిని వేరు చేయడం కష్టం కాబట్టి వాటిని స్థాయి చేసుకోవడం ఒకటే ఏకైక మార్గము. ఇంకా స్వామి మనకి ఇప్పుడు చెప్తూనే ఉన్నారు ఆ విధంగా వారు చేశారంటే కామాదుల నుంచి ఈ అసలు వర్గాన్ని అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని మీరు వికల్ప సమాధి అంటే వికల్పము కానటువంటి సమాధి స్థితి వికల్పం పొందినటువంటి సమాధి స్థితి మనస్సు నిశ్చలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితి ఇంకో రకంగా చెప్పవలసి వస్తే తన్మయత్వం. తన్మయత్వం అంటే తనని తాను మరిచిపోవడం. చుట్టూ ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితి అచేతనమైనటువంటి స్థితి అది స్వామి సతత్వం చెప్పారు చక్కగా. ఈ నిర్వికల్ప సమాధి అన్నప్పుడు శ్వాస రూపంలో ఉన్నటువంటి ఆ ఊపిరి స్వయంగా మనం సాధన చేస్తున్నప్పుడు గురుముఖాహారం పొంది ఉన్నప్పుడు సాధనా మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో మనకు తెలియకుండానే స్వయంగా ఈ శ్వాస రూపంలో ఉన్నటువంటి ఊపిరి దానికి అది ఆగిపోయి సాధనా విధానంలో శరీరం కొరడబడినట్లుగా మారిపోతుంది. కలిపితే అది కదలన్నమాట అలా ఉండిపోతుంది. అటువంటి స్థితిలో కండలు కోసినప్పుడు కూడా తెలియనటువంటి పరిస్థితి ఆ వ్యక్తిత్వానికి ఉంటుందన్నమాట. ఏం చూస్తూ ఏం జరుగుతున్నా సరే కానీ ఏం తెలియదు. ఈ విధంగా ఉన్న విధానంలో ప్రాపంచికమైనటువంటి సృష్టిలో అత్యంత ఆకర్షణీయమైన విషయాలు ఏమి కూడా ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు అతనికి వాటి మీద ఆసక్తి అనేది ఉండదు. ఆ సాధారణ విధానంలో ఉన్న మహా వ్యక్తిత్వాన్ని ఇటువంటి వ్యక్తిని పరీక్షించినప్పుడు ఆయన కండలు కోసినప్పుడు కూడా కృష్ణ చెప్పేసి బాధపడకూడదు, బాధ అనేది ఎక్కువ చేయకూడదు. అలానే ఖండించినప్పుడు కూడా ప్రేమతో కూడుకున్నటువంటి ఆసక్తి అతను వ్యక్తం చేయకూడదు. దీన్ని సజీవంతో కూడిన నిర్జీవ సమాధి అన్నారు. సజీవంతో కూడినటువంటి నిర్జీవ సమాధి అదే నిర్వికల్ప సమాధి అని చెప్పుకోవాలి. ఇటువంటి స్థితిలో జీవాత్మ పరమాత్మతో మమేకం అవుతుంది. అంటే జీవాత్మకి పరమాత్మకి సంబంధం లేదన్నమాట. వ్యతిరేకం అంటే వేరే భావం లేదు, ఒకటిగానే ఉంటుంది. జీవాత్మ పరమాత్మ భేదభావం లేదండి, ఉన్నదంతా ఒకటే పరమాత్మ రూపంగా. అదే ఏకత్వ ప్రతిపాదన స్థితి అన్నారు స్వామి. అటువంటి స్థితిలో ఆ వ్యక్తిత్వం యందు మానవుని ఊహకు అందనటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తం కాబడేటువంటి స్థితి కలుగుతుంది. అదే ఆ విధంగా వ్యక్తం అయ్యేవే ఆ విధంగా వచ్చేవే ఉపనిషత్తులు అని చెప్తున్నారు స్వామి. ఉపనిషత్తు అని చెప్తున్నారు స్వామి. ఇది నిర్వికల్ప సమాధి. ఇటువంటి సమాధి స్థితిలో స్వామి ఏం చేశారంట, స్వామి పితాంతులంతా కూడా ఇటువంటి నిర్వికల్ప సమాధిలో తామస అహంకార మరునామములను హతము చేసిన అర్థం చేసి తామస అంటే తమ తమోగుణ సంబంధమైన విషయాలు, రజోగుణ సంబంధమైన విషయాలు, అలాగే మోహం కలిగించేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ యజ్ఞంలో ఆ యజ్ఞం వస్తువు ఏదైతే అవి వేసి ఆవృత్తి చేస్తారో ఆ విధంగా మేము అర్థం చేసాము. ఈ జ్ఞానం యజ్ఞంలో మేము వాటిని అర్థం చేసినాము కన్నాము బ్రహ్మాపులైనాము విన్నాము చెప్పినట్టు ఎవరి చేత దీనికి ఎవరి సహకారం కదా శ్రీమాయా కైలాని స్వామి గురు కృపా చేత ఈ మాయా నిదాడి ఆ మార్గము చేరి నమోదన్నాము అంతా కూడా సద్గురు యొక్క కృపతోనే సుమా అని చెప్తారు స్వామి. సద్గురు యొక్క సేవ చేసి ఆ మహాస్వామి
శుభాలు కలిగించేటువంటి ఆ మహనీయుని ఆ ఆకలిస మహాస్వామి యొక్క సేవ చేసి వారి కృప పొంది వారు ఈ మాయాని మహానిధిని దాటి ఆ పరమార్థాన్ని చేరి వారు బ్రహ్మాత్మతులై ఉన్నామయ్యా. మమ్మల్ని మీరు ఆశ్రయించి ఈ విధంగానే మీరు కూడా ఈ రకమైనటువంటి విధానంలో మీరు నడుచుకుని మీరు కూడా మాకు మళ్ళీ ధరించండి అని చెప్పేసి వెళ్ళాం స్వామి అంటే చక్కగా చేశారు. స్వామికి మన పీఠాధిపతుల యొక్క గ్రంథాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చెప్పి, అదేవిధంగా నిర్వికల్ప సమాధిలో ఆ యొక్క ప్రాపంచిక విషయాలు ఏది కూడా మనకి తెలియపడవని చెప్పి చక్కటి విషయాలు తెలియజేశారు. వారికి సంతోషం మామూలుగా సాగు మారిపోవడం అనేటువంటిది నాశనం అయిపోవడం జరుగుతుంది.
అయితే ఎంత భౌతికపరమైనటువంటి వృత్తిలోకి వచ్చినా కానీ ఇవి భౌతికంగానే మనం తీసుకుని అభౌతికపరమైన జ్ఞానాన్ని తెలిసిన సత్పురు ద్వారా మనం గ్రహించి మానవధర్మ సాత్వ్యం చేసుకోవాలనే ఆలోచన మనము రానంతవరకు వరకు మన జ్ఞాన స్వరూపులను పాటించండి. అంతవరకు అజ్ఞానంలోనూ చీకట్లోనే ఉన్నట్టుగా లెక్క. దానికి స్వామి ఇంకేం చెప్తున్నారంటే మనం మన చుట్టూ ఉన్న జీవజాలాన్ని పైకి పరిశీలించి చూసినప్పుడు మన ఆత్మ కూడా ఒకప్పుడు ఇటువంటి జన్మలను క్షాళం చేసుకుని వచ్చినదే. ఇటువంటి జలజన్మల్లో జీవితాన్ని గడిపి ఈ రోజున మానవ జన్మకి మనం రావడం జరిగింది. ఇక ఎందుకని అవన్నీ కూడా చీకట్లోనే ఉంటాయి. శ్రీకృష్ణ భగవాన్ కూడా చెప్పాడు, ఈ సృష్టిలో మానవ జన్మ తప్పించి మిగిలిన అన్ని జీవజాలాలు అజ్ఞానంలోనూ చీకట్లోనే ఉన్నాయండి. ఈ జ్ఞానాన్ని గ్రహించే అవకాశం మానవునికి మాత్రమే భగవంతుడు ప్రసాదించాడు. అయితే ఎందుకని మనం ఇలా చెప్పగలుగుతున్నామంటే మానవుడు వయసుతో పాటు కాలంతో పాటు ఉద్యోగ వికాసం మార్చుకుని అంతరంతర తరతరాలుగా ఎదగడం అనేది జరుగుతుంది మనకు తెలుసు. కానీ ఈ జడజన్మలను పోల్చుకుంటే ఈ జంతు జీవజాలను ఇతర జన్మలను పోల్చుకుంటే వాటి ఏ కాలంలోనే ఒకేలా ఉన్నా ఏ వయసులోనా పరమైనా తప్ప వాటి యొక్క జ్ఞానంలో కానీ బుద్ధిలో కానీ వాటి యొక్క ప్రవర్తనలో కానీ మార్పు అనేది మనం ఎక్కడ కూడా చూడం. కానీ మానవుల్లో మనం ఎన్నో మార్పులు ఎంతో అభివృద్ధి చూస్తాం. ఎందుకంటే ఆ వికాసము ఆ జ్ఞానము మానవునికే భగవంతుడు ప్రసాదించడం జరిగింది. కాకపోతే శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీతను కూడా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలన్నా మనం మానవ జన్మ ఎత్తాం కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి జలజన్మలైనటువంటి జంతుజాలను పరిగణించిన తర్వాత అవి చీకట్లో ఏ విధంగా మనకి పోయి అవన్నీ దాటుకుని మనం ఈ జన్మకు వచ్చాం కాబట్టి తిరిగి ఈ జన్మ నుండి మన జన్మస్థానానికి చేరాలని ప్రయత్నించాలే తప్ప తిరిగి మళ్ళీ వెనక్కి ఆ జన్మలో చేరుకోవడానికి ఎప్పుడు కూడా మనము ప్రయత్నించకూడదు. అంతే కదా, భౌతికపరమైన విద్యలో కూడా డిగ్రీకి వచ్చాక మనకి ఎంతగా సెల కదా, అంటే ఇవన్నీ దాటుకుని వచ్చామంటే ఇంకా బయటికి వెళ్ళాలే తప్ప కిందకి వెళ్ళి చూడకూడదు. కాబట్టి మళ్ళీ ఆ జలజన్మలు ఏవైతే మనం దాటుకుని వచ్చామో ఆ చీకటిలో మనకి పోయినటువంటి ఆత్మలు దాటుకుని వచ్చామో మళ్ళీ ఆత్మలకి ఆ జన్మలకే వెళ్ళాలని మనం ప్రయత్నం చేయకుండా మానవ జన్మ సార్థక్యం చేసుకోవాలని మనం ప్రయత్నించాలి. దానికి స్వామి ఏం చెప్తున్నారంటే మనము జ్ఞాన మార్గంలో జ్ఞాన మార్గం అంటే భౌతిక అభౌతికపరమైనటువంటి జ్ఞాన మార్గంలో ప్రయాణించిన వారు. వారి మార్గం ఎలా ఉంటుందంటే నలుగురికి ఆచరణ యోగ్యంగా ఉంటుంది, కష్టనీయమైనగా ఉంటుంది. అదే అజ్ఞాన మార్గంలో ప్రయాణించే వారు వారి చీకట్లోనే నొక్కుతున్నట్టుగా ఉంటుంది. వారి యొక్క ప్రవర్తన అది కూడా చెప్తున్నాను స్వామి, మనం మానజన్మ ఎత్తినప్పటికీ మన గత జన్మలో కొన్ని వాసనలు మనలో కనిపిస్తూ ఉంటాయండి. అంటే అజ్ఞానంగానే మనం ప్రయాణించే వాళ్ళని మనం కూడా కొంతమందిని ఆ జంతువులతో పోల్చి మనం సంబోధించడం జరుగుతుంది. మీకు కూడా తెలుసు, కొన్ని జంతువులతోటి వృక్షాలతోటి పోల్చి మనము సంబోధించడం జరుగుతుంది. ఎందుకంటే అతని యొక్క ప్రవర్తన కానీ మాట కానీ అతని యొక్క కార్యకలాపాలు కానీ జంతు లక్షణాలను పోలి ఉంటాయి. అంటే ముందు జన్మలో ఉన్న అజ్ఞానాన్ని అతను ఈ జన్మలో కూడా పోసుకుని తిరుగుతున్నాడు. తప్ప జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడానికి అసలు ప్రయత్నం చేయటం లేదు. అటువంటి జన్మలని అటువంటి మానవుల్ని అటువంటి అజ్ఞాన మార్గంలో ప్రయాణించే వాళ్ళని మనం పరిశీలించినప్పుడు జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళని కూడా పరిశీలించినప్పుడు ఈ జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలాగుంది, వారి యొక్క చర్యల యొక్క పరిణామం ఎలాగుంది, అజ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళ చర్యల యొక్క పరిణామం ఎలా ఉంది అని మనం అంచనా వేస్తున్నట్టు ఈ జ్ఞానానికి అజ్ఞానికి మధ్య తేడా తెలుసుకుంది. అందుకే స్వామి మన ప్రార్థన కూడా ఎలా ఉంది, జ్ఞానం అజ్ఞానముల మధ్య కాలేదు. అంటే మన జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటాం. ఆ ఊగిసలాడేటప్పుడు మనం ఏం చేస్తామన్నమాట, ఈ భ్రాంతి శక్తి బాగా కూడా అజ్ఞాన మార్గం వైపు వెళ్ళిపోతాం. ఎందుకంటే అజ్ఞాన మార్గం ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది, జ్ఞాన మార్గం అంత ఆకర్షణీయంగా ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా స్వామిని తెలుసుకోవాలి, స్వామి నేను ఎలా ఊగిసలాడుతున్నానో జ్ఞాన మార్గం వైపు వెళ్ళేలాగే నన్ను కాపాడుతండి, నన్ను ఆశీర్వదించండి. కాబట్టి స్వామి ఏం చెప్తారంటే ఓ మానవుడ ఓ మానవ జన్మ ఎత్తావు కాబట్టి అజ్ఞాన మార్గంలో ప్రయాణించే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయని గ్రహించుకుని నువ్వు సద్గురువుని ఆశ్రయించి సద్గురు యొక్క కృపతోటి ఆ అభౌతికమైనటువంటి సూక్ష్మాతిసూక్ష్మైనటువంటి రహస్యాలను గ్రహించి మానవ జన్మను సార్థక్యం చేసుకునే విధంగా నువ్వు నడిచి నీ జన్మ సార్థక్యం చేసుకో. ఆ రకంగా మనం నడిచినాడు మరణానంతరం కూడా మనం కీర్తి శిష్యులుగా మిగిలిపోతాం. అదే మన కీర్తి శిష్యులు అంటే అది కీర్తిని శాశ్వతంగా మిగిల్చిన వాళ్ళు చచ్చాడో అనుకునేలా కాకుండా అయ్యో బాబు చనిపోయాడని అనిపించుకోగలం. అలా అనిపించుకున్నప్పుడు అకల్పాంతం వరకు మనకు గుర్తు పెట్టుకుంటారట. ఆ రకంగా మనము మన ఆత్మని 10 మంది హర్షణీయంగా తలుచుకుని ఒక ఉదాహరణగా చెప్పుకునేలా ఉంటే ఆ జన్మ తరించేలాగా నీ జీవితాన్ని గడపాలి అని చెప్తున్నారు స్వామి. ఆ విధంగా స్వామి యొక్క ఆశీర్వాదంతో జ్ఞాన మార్గంలో అందరూ ప్రయాణించాలని కోరుకుంటూ స్వామి దగ్గర మీద
అద్భుతమైనటువంటి జ్ఞాన పాఠశాలన్నింటినీ కూడా ప్రవహించారు. మరి ఆ జ్ఞాన పాఠాలని ప్రతి ఒక్కరు కూడా మనం చదువుకోవాలి. ఆ మానవుడికి 84 లక్షల జల్జన్మ తర్వాత వచ్చినటువంటి ఆ మానవ జన్మ ఆ బుద్ధి యొక్క వికాసం చేత గ్రహించినటువంటి జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా మనం దైనందిన జీవితంలో పెట్టినప్పుడు అది ఆపస్థాయినటువంటి విధానంలో ఉంది అనేటువంటి విధానంగా హర్షణీయంగా ఉంది అనేటువంటి విధానంలోనే ఉండాలి. కానీ అజ్ఞాన రూపంలో మాత్రం తగ్గ నడుచుకోకూడదు. 84 లక్షల జల్జన్మ ఓ కాలం తోడు
నేను కుశేలిసా సద్గురి రచించినటువంటి ఆరాధన అనే అంశంపై ఉపన్యసించబోతున్నాను. సృష్టిలో ఆరాధన అనేది పూజా విధానమును పురస్కరించుకుని చేయు కార్యకలాపములకు ఆరాధనని చెప్పుచున్నారు. ఈ ఆరాధన ప్రతి మతంలోనూ ఏదో రూపంలో జరుగుతూనే ఉన్నది. హైందవ మత సంప్రదాయంలో విగ్రహం గల చోట ఆరాధన చేయు క్రమము అందరికీ తెలిసినదే. అలాగనే మహమ్మదీయులలో ఆరాధన విధానమైన కార్యక్రమము ఫాతేహ అందురు. క్రైస్తవులలో కూడా మేరీ క్రీస్తు విగ్రహముల మ్రోల ఆరాధన చేయ క్రమము కలదు. హైందవ మతములో వారి వారికి అనుగుణ్యమైన శిల్ప రూపములలో చెక్కబడిన విగ్రహముల మ్రోల ధూప దీప నైవేద్యములని పెట్టుచు అనగా ఒక ప్రమిదలో వత్తి నెయ్యో నూనెయో వేసి వత్తి వేసి వెలిగించి అగరవత్తులు వెలిగించి సామ్రాణి ధూపం సామ్రాణి అగ్నియందు వేసి ధూపం వచ్చినట్లు చేసి ఫల రూపంలో కానీ ప్రసాద రూపంలో కానీ తినుట కథమైన పదార్థములను అచ్చెట వాటికి ధూప దీప నైవేద్యములని పేరిటి చేయి పూజకు ఆరాధనని చెప్పబడుచున్నది. ఇస్లాం మతంలో కూడా అగరవత్తులు వెలిగించి అగ్నియందు సామ్రాణి వేసిన ధూపం వచ్చినట్లున్నప్పుడు పలావు లాంటి ఆహారము కానీ పాయసము లాంటి పానీయము కానీ పండ్లు కానీ పెట్టి చేయు పూజకు ఆరాధనని చేయు పూజకు ఆరాధనని పేర్కొని నిర్వహించున్నాడు. అలాగనే వారి వారి మత నిర్ణయంలో పద్ధతులను ఆరాధన చెప్పబడుచున్నారు. ఇవన్నీ మతాలు కలిసి ఉన్న పీఠమే మన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఈ పీఠంలో మనం అందరం పాల్పంచుకోవడం మన అదృష్టం. ప్రతి ఒక్కరూ ఎవరు అందరి గ్రామాల్లోనూ ఆరాధన ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆరాధనకి ఖచ్చితంగా వెళ్ళాలని తప్పనిసరిగా వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఆశ్రమించిన సద్గురువులకు నా ఆరాధన యొక్క విశిష్టత హైందవ మతంలోను ఇస్లాం మతంలోను క్రైస్తవ మతంలోను కూడా ఏ విధంగా చెప్పబడింది. సర్వమత సంబంధమైనటువంటి ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో మన పీఠంలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి చెప్పినటువంటి అనుభవం చెప్తారా పోగా ఉన్నా అంటే
ఆపరేషన్ చేశారండి, పాపకి అనుభవం అని చెప్పారు. ఆ పాపకే
తగ్గకుండా దీవ చేసేటవారు తీసుకెళ్తాను స్వామి ఆశిస్తు తీసుకుండా దీవ చేసేవారు ఏడు రోజులు అయిందా తీసుకురామంటారు తీసుకురామంటే ఏడు రోజులు అయిందా తీసుకెళ్ళేవారు తీసుకెళ్తే స్వామి ఆశిస్తులో తగ్గిందా తగ్గితే నాకు రెండోసారి కలిపేమో అన్నప్పుడు వేరే దృష్టి వచ్చింది అప్పుడు వేడనండి వేడుదలతో స్వామి గారు మా ఊరు వచ్చారు వచ్చి మా ఇంటి దగ్గర అందరికీ దర్శనం ఇస్తారు నేను దర్శనం చేసుకోకుండా పక్కన చూస్తాను చూస్తుంటే దగ్గర పిలిచారండి పిలిస్తే వెళ్ళేదండి నీకు ఏ కావాలో మా దగ్గర నాకేమో కావాలండి అన్నీ మీకే తెలుసని చెప్పారు చెప్తే నా కోరిక మేరకు నా మనసులో కోరిక మేరకు నాకు బాబు ప్రసన్నించారు బాబు అమ్మవాస్తారని పేరు పెట్టుకున్నారు సభ్యులకే కానీ సభ్యులతో కూడా నా పేరు ఎలా పనిచేస్తుంది చెప్పారు నాకు డెలివరీ చేయడం నేను హాస్పిటల్లో ఉన్నాను నాకు బాబు తర్వాత పక్క వారికి నాకంటే ముందు ఆపరేషన్ చేశారని వాళ్ళకి సర్ది లేదు ఆయన ఉందని కొట్టి ఆపరేషన్ చేశారు ఇంకో పది రోజులు అయిపోయింది ఆవిడ చేసి ఆవిడకి మోషణ అవ్వడం లేదని తెలియడం లేదని ఇవ్వకపోతే మేము వచ్చాను మా కూడా ఆవిడ కంటే రకాలు చేశారండి మేము బాబు చూసి వచ్చేస్తున్నారు ఆవిడ కూడా మా హాస్పిటల్ తీసుకుంటా చదువుకోండి దాన్ని మా అమ్మగారు విపుపట్నం దగ్గర ఉన్న విపుపట్నం వచ్చి నీకు ఏం పర్వాలేదమ్మా ఈరోజు మా బుద్ధి ఈ బుద్ధి సాయం కలుపుకుని రావాలని చెప్పారండి చెప్తే మేము వచ్చేస్తామండి వచ్చేస్తే మా పుణ్యం తీసుకున్నారంట తీసుకుంటే నాకు వచ్చిన తర్వాత వస్తే ఉదయం ఫోన్ చేశారండి ఫోన్ చేసి అమ్మ వీరాశ్రమా వెళ్ళి మాకు తగ్గుతారా ఎక్కడ ఉన్నా కొంచెం అడ్రస్ చెప్పమ్మ మీరు తగ్గిన తర్వాత వస్తామని చెప్పారండి సరే అంటే ఎలాగే కావాల్సిన వస్తుంది కోర్టు కాదు ఉందని చెప్పేవారు కూడా మన ఆశ్రమం ఉందని చెప్పేవారు మేము దర్శనం చేసుకుంటామమ్మ వచ్చి తప్పనిసరిగా వస్తాం చాలా మంచి చేసింది మాకు అని చెప్పారండి మన పేరులో తెలిసిన వాళ్ళకి కానీ మన పేద సభ్యులకే కానీ సభ్యులను కూడా స్వామి ఆఫీస్ ఎలా లభించేది స్వామి నమ్మేవారు ఎప్పుడు మాస్కోరండి కంఠం కన్నా వజ్ర వైద్యం కన్నా మన మాణిక్యం కన్నా స్వామి ఆఫీస్ చేస్తా విలువైనండి మనందరిపై ఉండాలని సెలవు తీసుకుంటూ కోరుకుంటున్నాను స్వామి బాధలేదు ఏదైనా రాలేదు ఈ
పేరు చెప్పి మా అక్కడ ఏమో కానీ తల్లి గారు తండ్రి గారు వస్తున్నాడు కూడా అని చెప్పి డీటెయిల్స్ అని చెప్పేసి మనం తగినట్టు ఏర్పాటు చేసుకోవడం కుదురుతుంది. అదే విధంగా రేపు వైశాఖ మాసం టూర్ ప్రోగ్రామ్ మే 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అప్పుడు మేము ఆసుపత్రిలో వాళ్ళ సంతకి కూడా అందరి ఉన్నాం. ఆ ఆసుపత్రిలో టూర్ ప్రోగ్రామ్ సమయం కూడా ఏ రోజున ఏ సమయం నుంచి ఏ సమయం వరకు కూడా మన గ్రామం వస్తున్నారు మన పక్కన వస్తున్నారనేటువంటి వివరించబడింది. ఆ సమయానికి అరగడం ముందుగానే మనందరూ కూడా స్వామి కోసం నిరీక్షణ చేస్తున్నారు. ఈ విధంగా నిరీక్షణ చేయనటువంటి వారు సరిగ్గా సపోజ్ 6 గంటలు ఉందనుకున్నాం, 8 గంటలగా స్వామి ఉండాలి అని ఆ కరెక్ట్గా 7 గంటలో ఎప్పుడో వచ్చినటువంటి వారికి దర్శనాలు దొరకలేదు. ఇలాగ నేను చాలా మా ప్రాంతాల్లో స్వామి కూడా పెడుతున్నాను కాబట్టి ఆ చివరి నుంచి వచ్చిన దర్శనం దొరకలేదు. సార్
Thank you.
అసలు చేయవచ్చు వాళ్ళు
Yeah.
Ah.